పీపుల్స్ ఫోరం డిబేట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫీల్ మై లవ్ కాన్సెప్ట్ నడుస్తోంది నరసాపురంకు ఉప ఎన్నిక తప్పదన్న భావన ప్రజల్లోకి వస్తోంది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల మధ్య స్నేహం పొడుస్తోంది అన్న మాట వినిపిస్తోంది అమరావతి రైతుల ఉద్యమం పేరుతో ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదకు వచ్చాయి అటువంటప్పుడు ఈ స్నేహం రాగల రోజుల్లో కూడా బలపడుతోంది అన్న మాట వినిపిస్తోంది దీని మీద పీపుల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ పీబీసీ ఏర్పాటు చేసిన పీపుల్ ఫోరం లో చర్చిద్దాం దీని గురించి మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వైసీపీ నుంచి వేణుగోపాల్ గారు అలాగే జనసేన నుంచి వెంకటేశ్వరరావు గారు అలాగే టీడీపీ నుంచి రమేష్ గారు కూడా జాయిన్ అవుతారు ముందుగా మనం వైసీపీని అభ్యర్థితో మాట్లాడదాం వైసీపీ నుంచి వేణుగోపాల్ గారు సిద్ధంగా ఉన్నారు వేణుగోపాల్ గారు నమస్తే అండి సార్ చెప్పండి ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు అలాగే జనసేన కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉందంటారా అలాగే వాళ్ళ మధ్య కూడా పొత్తు కొనసాగే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయంటారు ఇక్కడ ముందుగా 1990 యజమాన్యానికి అదే విధంగా సిబ్బందికి వీక్షణ ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం మేడం హలో మేడం వినపడుతుందా ఆ సార్ వినిపిస్తుంది మా చెప్పండి ఆ మేడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరితో అయినా ప్రేమ చూపిస్తాడు ఆయనకు అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళపైన ప్రేమ చూపించి వాళ్ళ అభిమానం ఏ విధంగా అన్నా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ అభిమానాన్ని దోచుకొని అదే విధంగా అతని అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని టిష్యూ డస్ట్బిన్లు వేయడం చంద్రబాబు నాయుడికి ఈ రోజుతో కాదు వెన్నతో పుట్టిన విద్య ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను ఇందిరాగాంధీ కానీ నాకు మా నా మామ నందమూరి తారక రామారావు కాన్స్టిట్యూషన్ పైన కూడా నాకు టికెట్ ఇస్తే నేను ఆయన పైన ఎదిరించి గెలుస్తాను ఆయన్ని ఓడిస్తానని చెప్పి చేసిన ఛాలెంజ్ ఆయన సొంత నియోజకవర్గంలో చంద్రగిరిలో ఓడిపోయి ఆ తర్వాత నందమూరి తారక రామారావు పాదాల చెంత చేరి అదే నందమూరి తారక రామారావుకి వెన్నుపోటు పొడిచి మా ఆయన జీవితాన్ని ముగించేశాడు అదేవిధంగా ఆయనకు అవసరమైనప్పుడు బీజేపీతోనూ ప్రేమ చూపిస్తాడు ఆయనకు అవసరం అనుకుంటే కాంగ్రెస్తో ప్రేమ చూపిస్తాడు ఆయనకు అవసరం అంటే జనసేనతోనూ పవన్ కళ్యాణ్తోనూ ప్రేమ చూపిస్తాడు సిపిఐ సిపిఎం ఏ పార్టీని వదలడు ఆయనకి ఇప్పుడు ఆయన వాడుకునేది అతని ఒక మీడియా ఉంటుంది ఎల్లో మీడియా ఆ ఎల్లో మీడియా ముందుగా లీక్లు ఇస్తుంది చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ బీజేపీ రేపు నరసాపురం ఎన్నికల్లో వీళ్ళు ముగ్గురు కలిపి పోటీ చేయబోతారు ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పనిచేస్తున్నాము లేదైతే మాకైతే ఒకరికి ఒకరికి ఇష్టమే లేదు కానీ రాష్ట్ర ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బతీయాలంటే మేమందరం ఒక తాటిపైకి రావాలి మేము ఇన్ని 2014 నుంచి 2019 వరకు దాదాపు 600 హామీలు ఇచ్చాం ముగ్గురం కలిసి హోదా అయితేనేమి ప్యాకేజీలు అయితేనేమి అదేవిధంగా వెనకబడిన జిల్లాలకు నిధులైతేనేమి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి నిధులైతేమి ఈ రకంగా చెప్పుకుంటా పోతే 600 హామీలు ఉన్నాయి ఏమి నెరవేర్చకపోయినా మేము ముగ్గురం కలిపి ఇప్పుడు మళ్ళీ మాకు ఓటేసి జగన్ పైన మేము ఎదిరించేసి జగన్ని మనం ఒక విప్లవాత్మక నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి తొక్కేస్తాము మనం వీళ్ళు ముగ్గురు చేసే మళ్ళీ ఇంక ఇచ్చే హామీలు ఎన్ని ఉంటాయో ఏ రకంగా ఉంటాయో ముందు ముందు చూడాల్సింది వస్తుంది అట్లా మనం చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే ఎవరినైనా వాడుకోవడము వాళ్ళపైన ప్రేమ చూపించడము వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా వాళ్ళ చేత ప్రేమించమని చెప్పడము ఈ మధ్య చెప్తున్నాం ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు స్పీచ్ లో ఒక కార్యకర్త అడగడం జరిగింది సార్ ఫ్యూచర్ లో ఏమన్నా 2024లో పవన్ కళ్యాణ్తో మనం పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అంటే అవునయ్యా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తావు నువ్వు మాత్రం ప్రేమిస్తే సరిపోదు అమ్మాయి కూడా తిరిగి ప్రేమించాలి కదా అది పరిస్థితి మంది అంటే ఈయన ప్రేమిస్తున్నాడు వాళ్ళ ప్రేమను ఏ విధంగా అన్నా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళని ఈయన విధంగా ఈయన పక్కకు చిప్పుకొని వాళ్ళని వాడుకొని వాళ్ళు డస్ట్బిన్లు వేయడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అదేం కొత్త కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ చరిత్ర చూస్తే ఎప్పుడు చూసినా ఏ ఎన్నికల్లో చూసినా ఏ పార్టీతోనో ఒక పార్టీని వాళ్ళని ప్రేమిస్తాడు అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళకి విడాకులు ఇస్తాడు మళ్ళీ ఇంకొక ఎన్నికల్లో ఇంకొకరు ప్రేమిస్తారు ఇంకొకటి బొట్టు కడతాడు మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత విడాకులు ఇస్తాడు ఇది సహజంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ చేసే కంటిన్యూషన్ ప్రాసెస్ ఇదేమి ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా చెప్పడం లేదు అందుకే ఇప్పుడు పాపం తగసగలాడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ ప్రేమించలేదు పవన్ కళ్యాణ్ మనమేం ప్రేమిస్తున్నాం పవన్ కళ్యాణ్ తిరిగి ప్రేమించడం లేదు మనల్ని ఆయన ప్రేమించేంత వరకు మనం ప్రేమం చేస్తామని చెప్పి ఈ విధంగా పబ్లిక్ మీటింగ్ లోనే చెప్తున్నారు దీనికన్నా నీచమైన దుస్థితి ఇంకేది ఉండదు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏదైనా 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉండావు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఏమైనా రాష్ట్రానికి చేసి ఉంటే నీ ఒంటరి కాళ్ళపై నీ నిలబడి గెలవాలి రావాలి
అంతేగాని పవన్ కళ్యాణ్ మోసం చేయడమో బీజేపీని మోసం చేయడమో కాంగ్రెస్ మోసం చేయడమో కమ్యూనిస్టులను మోసం చేయడమో ఏదో ఒక పార్టీని మోసం చేయడం నువ్వు ముఖ్యమంత్రి అవడం నీ అవసరం తీరిన వల్ల వాళ్ళు బూట్తో దన్నడం ఇది మనం చూస్తున్న అంటే వేణుగోపాల్ గారు అటు టీడీపీ జనసేన కలిసి పొత్తుగా వస్తే ఆ స్నేహాన్ని వైసీపీ తట్టుకోలేదంటారా మేడం ఇప్పుడు జనసేననే కదా మేడం ఈరోజు తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో చూడండి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చింది 30% ఆ రోజు పవన్ కళ్యాణ్కి ఎంత వచ్చింది 4.5 అదే విధంగా బీజేపీకి లెక్కేసుకోండి కాంగ్రెస్కు సిపిఐకి సిపిఎంకి అన్నీ కూడా వేసుకుంటే మాకు వచ్చింది 51% దాన్నే కొట్టలేరు కదా ఇంకా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలతోనూ అభివృద్ధి కార్యక్రమాలతోనూ ఈరోజు నిరుద్యోగులకు కూడా ఉద్యోగస్తులకు కూడా మంచి శుభవార్త ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో హామీలు ఇచ్చిందే కాకుండా హామీలు ఈయన కూడా ఈరోజు ఇస్తూ ముందుకు పోతున్నాడు అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉండి కూడా ఏమాత్రం ప్రజలు కొంతమంది ప్రభుత్వం అధికారంలో వస్తేనే ప్రజల శ్రేయస్సు అంతా పక్కన పెట్టేస్తారు వాళ్ళ శ్రేయస్సు చూసుకుంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దాన్ని తూచ ప్రతి ఒక్కరి పిన్ టు పిన్ను ఆలోచన చేసి ఏది చేస్తే ప్రజలకు మనము మేలు చేస్తుందో అని చెప్పి ప్రతి ఒక్క దాన్ని పిన్ టు పిన్ ఆ దగ్గరుండి చర్చించి దాన్ని ఎక్స్ప్లెయిన్ దాన్ని డెప్త్గా సబ్జెక్ట్ తెలుసుకొని ఏ విధంగా ముందుకు పోతున్నారో ఈరోజు చూస్తున్నాం ఈరోజు ఉద్యోగస్తులు అడిగిందే కాదు వాళ్ళు అడగందో కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్రం ఎంతో అప్పుల్లో ఉన్నా ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులున్నా భారతదేశంలో ఏ రాష్ట్రం ఈయనంత ఒక సంవత్సరానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి పెన్షన్స్కే 70,000 కోట్లు దాటుతా ఉంది అంటే ఇంత పెద్ద అమౌంట్ ఏ రాష్ట్రము ఉద్యోగస్తులపైన ఖర్చు పెట్టడం లేదు అలాంటిది కేవలము ఉద్యోగస్తులపైన జీతాలపైన పెన్షన్లపైన 70,000 కోట్లు ఖర్చు పెడుతుంది అంటే ప్రతి దాన్ని చూస్తే 120,000 కోట్లు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తుంది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఈ విధంగా ప్రతి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కటి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కటి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోవడం జరుగుతుంది అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో దయాదాక్షిణ పైన ఏదో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదో ఇంకొకరు చేరిపోతే ఇక్కడ మాకేమి ఇబ్బంది ఏమి లేదు ఖచ్చితంగా మేము 51% వచ్చింది ఇంకా పర్సంటేజ్ పెరుగుతుంది ఇంకా సీట్లు పెరుగుతాయి పవన్ కళ్యాణ్ అన్నా ఆయన ప్రేమించుకొని లేదా బీజేపీనన్నా ఆయన ప్రేమించుకొని లేదా కమ్యూనిస్ట్ వాళ్ళన్నా ప్రేమించుకొని కాంగ్రెస్ వాళ్ళన్నా ప్రేమించుకొని 5 మంది కలిపి కూడా ప్రేమించుకొని మా ముందుకు వచ్చినా కూడా మాకు ఏమి ఇబ్బంది లేదు మాకు జరగబోయే నష్టము ఏమి లేదు మేడం రైట్ సార్ రమేష్ గారితో మాట్లాడుతున్నాం రమేష్ గారు నమస్తే అండి సార్ చెప్పండి అయితే తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి మధ్య ప్రేమ వికసిస్తోంది అన్న కాన్సెప్ట్ అయితే బయట బాగా వెళ్తుంది అలాగే ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోరాడలేక ఇతర పార్టీల యొక్క స్నేహాన్ని ప్రేమని కోరుకుంటోందని చెప్తున్నారు మీరేమంటారు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ అలాగే డబల్ లైన్ యాజమాన్యానికి ప్రేక్షకులకి అందరికి కూడా ముందుగా నమస్కారాలు వేణుగోపాల్ గారు ఆయన పార్టీ లైన్లో ఆయన మాట్లాడారు ప్రేమ ఉంది ఆయనకి 51% వచ్చింది 51% ఇచ్చారు కనుకనే 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కనుకనే ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులు కు నిన్న ఇచ్చిన పిఆర్సీలో 23% ఇచ్చారు అంటే ఎంత దుర్మార్గం అండి 1985లో అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో 10% ఇచ్చారు తర్వాత 1999లో చంద్రబాబు నాయుడు గారు 20% ఇచ్చారు 2015లో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చారు ఈ రోజు ఉద్యోగస్తులకు 23% ఫిట్మెంట్ వల్ల ఎంత తీవ్రంగా నష్టపోయారో దాదాపు 20% నష్టపోయారు ఇది లక్షలాది మంది ఉద్యోగులు ఎంతో బాధపడుతున్నారు 62 సంవత్సరాలు మేము పెంచామంటారు 62 సంవత్సరాలు ఎవరు అడగలేదు చేసే పరిస్థితుల్లో కూడా లేరు అనారోగ్యాలతో ఉద్యోగులు చాలా మంది బాధపడుతున్నారు అందరూ కూడా చెప్తున్నారు సరే మంచిది పెంచారు మంచిదేనండి కాదన్నాను కానీ ఈరోజు ఫిట్మెంట్ చేయడం
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ఇందుకు ఇలా జరిగింది, ఉద్యోగ సంఘాలు కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగ సంఘాలు ఉద్యోగులంతా కూడా తీవ్ర ఇబ్బందులు తీవ్ర బాధలు పడుతున్నారు. అలాగే హెచ్ఆర్ఈ విషయంలో కూడా ఇలాగే జరిగింది. హెచ్ఆర్ఈ ఎంత అనేది స్పష్టత లేదు. ఇది నా 23% గతంలో ఫిట్మెంట్ పిఆర్సీకి సంబంధించి 27% ఇచ్చారు. ఐఆర్ 27% ఇచ్చి దానిలో నుండి 4% కట్ చేయడం వల్ల ఒక 70,000 జీతం వచ్చే అతనికి ఉద్యోగి 60,000 అంటే దాదాపు 62,000 అంటే 8,000 రూపాయలు కట్టింగ్ అవుతుంది నెలకి. అలాగా 4% కట్ అయిపోయింది. అది 27% వల్ల కనీసం ఇచ్చుంటే బాగుండేది. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కూడా చూసుకోండి, మొత్తం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు 1985లో ఎన్టీ రామారావు గారు కానీ ఇప్పుడు కానీ 1999లో కానీ అలాగే 2019లో కానీ 2015లో కానీ మేము 43% ఫిక్స్మెంట్ ఇచ్చాం. ఉద్యోగస్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పించాం. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలోని ఈ విభజన జరిగిన తర్వాత తెలంగాణ నుంచి తెలంగాణ ఉద్యోగస్తులు బాధపడుతున్నారని చెప్పి ఈ ముందుగానే 10 సంవత్సరాలు మన పాటు 8 ఆర్టికల్ 8 మన తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ముందు చూపులో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ చేసి 87% అభివృద్ధి చేశారు. అలాగే తెలంగాణ నుంచి వచ్చే ఉద్యోగుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. అలాగే మంగళగిరి నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి వసతి కల్పించి హాస్టల్ను కల్పించి ఉద్యోగులకు ఎన్నో చేస్తున్నందుకు ఉద్యోగస్తులందరూ కలిసి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఓడించి మళ్ళీ ఒకే ఛాన్స్ అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి 150 మంది ఆ చేత్తో ఈ చేత్తో వేసామని ఒక ఉద్యోగ నాయకుడు చెప్తున్నాడు మొన్న. ఆ చేత్తో ఈ చేత్తో వేసాము, మాకేమి లాభం అని అంటున్నారు. అంటే అంత దుర్మార్గంగా ఉంది. అలా వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. అలాగే ఈ రోజు గెలిపించినందుకు 23% ఇచ్చారు. అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ ఆలోచించుకోవాలి. ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది, అభివృద్ధి ఎలా చేస్తుంది? అమరావతిలో ఈ రోజు ఎంత అభివృద్ధి జరిగింది? 87% అభివృద్ధి జరిగింది. ఆ మిగతాయి కూడా ఈ రోజు అది హైకోర్టు నడుస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమేనండి. హైకోర్టు నడుస్తుంది, అసెంబ్లీ నడుస్తుంది, అలాగే సెక్రటరీ నడుస్తుంది. ఇవన్నీ అభివృద్ధి జరుగుతుంటే కాదని చెప్పి 3 రాజధానులు అని చెప్పి వైజాగ్ తీసుకెళ్లాలా, అటు రాయలసీమ తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే వేణుగోపాల్ గారు ఏదో చెప్తా ఉంటారు, వేణుగోపాల్ మాకు 51% ఉంది. మాకు ఉందండి 46%, 47%, మాకు కూడా ఓట్లు వచ్చాయి. మేము తక్కువలో 3%, 5%లో లేమేమో వేణుగోపాల్ గారు, అది ఒకటి ఆలోచించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పారు, లవ్ పెరగాలి, వన్ సైడ్ ఏ లవ్, రెండు సైడ్ లో లవ్ లేదని. లవ్ గురించి ఎందుకు లేండి, ఇప్పుడు లవ్ గురించి అనవసరం. పవన్ కళ్యాణ్ గారు మాకు మేము చెప్పింది మీ నాయకుడు మీ చంద్రబాబు నాయుడు చెప్పారు నాన్న, మేము టీవీల ముందు చెప్తున్నాం అంతే. పబ్లిక్ చెప్పారు చంద్రబాబు నాయుడు, మనమేం లవ్ చేస్తున్నాము, వాళ్ళు లవ్ చేయడం లేదని. కరెక్టే వేణుగోపాల్ గారు, నేను విన్నాను, నేను జర్నలిస్ట్ నేను కూడా విన్నాను, ప్రతి ఒక్కటి కూడా వింటాను, అన్ని ఫాలో అవుతూ మీ అవసరం అయినప్పుడు విడాకులు ఇస్తారు అని చెప్తున్నాను. నేను కూడా నేను కాదంటలేదు, మీరు మాట్లాడండి, నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడకుండా ఎందండి తర్వాత మాట్లాడండి. ఏదైనా ఉంటే మీరు మాట్లాడమని నేను కామ్ గా విన్నాను, ఎందుకంటే వినాల్సిన బాధ్యత ఉంది. ఎవరు మీ వరం మీది మీరు చెప్పుకున్నారు, ఓకే, నేను కాదంటలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే 1 సైడ్ లవ్, 2 సైడ్ లవ్ అనేది ఇంకా ఎన్నికలు చాలా రోజులు ఉన్నాయి, ఎన్నికలు అప్పుడు చూద్దామండి. పొత్తుల సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు కరెక్టే మీ 1 సైడ్ లవ్, 2 సైడ్ లవ్ అనేది అన్ని ఇంకా ముందు రోజులు ఇంకా చాలా ఉంది, ఎన్నికలు చాలా టైం ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అన్నింటిలో కూడా ఈరోజు రామకుప్పంలో కానీ పెద్దిరెడ్డి గారు రామకుప్పంలో మన తిరుపతిలో దళితుల మీద అన్యాయం జరుగుతుంది, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇది బాధాకరం. దళితులపై జరుగుతున్న దాడులకు పోలీసులు ప్రేక్ష పాత్ర వహిస్తున్నారు, దీనిపైన పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రామకుప్పంలో దళితుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు,
అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటుంటే దాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవటము దుర్మార్గమైన చర్య. ఇది దళిత జాతిని అవమానించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమ్మ అవమానించి రాజ్యాంగ నిర్మాతని మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఈ రోజు అర్థమవుతుంది. అక్కడ రామకుప్పంలో ఇలా చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ప్రజలు ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఒక సామాజిక వర్గాన్ని కాపుకొస్తున్నారు, అది మంచిది కాదండి. రాజశేఖర్ అనే అతన్ని బెదిరించింది, ఒక పోస్ట్ పెట్టినందుకు బెదిరించడం వల్ల ఆయన అనుమానాస్పదలో చనిపోవడం జరిగింది. దీనిపైన కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారి స్ఫూర్తికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది, అది మంచిది కాదండి. ఎందుకంటే అంబేద్కర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం దళితులను అవమానపరచడం, దళితులపై దళితులతోనే కేసులు పెట్టించడం, ఇది మంచిది కాదండి. ఇది వైసీపీ ప్రభుత్వం మార్చుకోవాలి. ఈ రోజు మంచి స్పందన చంద్రబాబు నాయుడు గారి 3 రోజుల పర్యటనలో, విశేషంగా జనము ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు ఆదరించారు. ఆ జనాన్ని చూసి ఆ ప్రజలను చూసి ఓర్చుకోలేక మాట్లాడుతున్నారు, అది మంచిది కాదండి. ఎవరికైనా రావచ్చు, అది మంచిది కాదు. ప్రభుత్వాలు ఈ రోజు ఒక ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఒక ప్రభుత్వం ఉండొచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది ఇది మంచిది కాదండి. అలాగే పెద్దిరెడ్డి గారు గ్రామ పంచాయతీలకు సంబంధించి విధులు ఇవ్వటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇది రాష్ట్ర పంచాయతీలకు 2018 నుంచి 2021 వరకు 7,660 కోట్ల రూపాయలు పంపించాం మేము, విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ నిధులు ఎటు మళ్లించారు, ఎక్కడికి మళ్లించారు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ అండి, వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి, ఇప్పుడు జనసేన టీడీపీ స్నేహబంధం గురించి మీరేం చెప్తారు? అలాగే మొన్న నరసాపురం పరిధిలోనే 2 మండలాల్లో కూడా టీడీపీ జనసేన కలిసి పనిచేశాయి, ఇది ముందు ముందు ఇంకా బలపడే అవకాశాలు ఉన్నాయంటారు. నమస్కారం అమ్మా మీకు, 99 యాజమాన్యం వారికి, అట్లాగే మిత్రులు వేణుగోపాల్ గారికి, రమేష్ గారికి, అలాగే వీక్షకులందరికి కూడా 99 వీక్ష నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున చర్చ రమేష్ గారు ఆ విషయం మీద ఏం మాట్లాడకుండా ఎంతసేపు వారి పార్టీ పాలసీ మీద మాట్లాడుకున్నారు. దయచేసి రమేష్ గారికి కానీ వేణుగోపాల్ గారికి కానీ నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి జాగీరు కాదు, ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి జాగీరు కాదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలుగా రాజకీయ కార్యక్రమాలు, కార్యకలాపాలు, తర్వాత రాజకీయ వేదికల మీద రాజకీయ పరిస్థితుల కోసం పోరాటం చేసేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ ఏ రోజున పొత్తు పెట్టుకోలే. చాలామంది తెలుగుదేశం వారు కానీ అటు వైసీపీ వారు కానీ, మేము తెలుగుదేశం పార్టీకి బీటీమనో, మేము తెలుగుదేశం పార్టీ వారు గతంలో పొత్తు పెట్టుకున్నామనో, లేదా రేపు పొత్తు పెట్టుకోబోతామనో ఇత్యాది మాటలు మాత్రం ఎంత మాత్రం నమ్మశక్యం కాదు. అది ఎంత మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 2014 సంవత్సరంలో జనసేన పార్టీ అప్పుడే రాజకీయ ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవ్వనిక పైన ఆవిర్భవించినటువంటి పార్టీ. అదే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజించబడి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మొగ్గ దశలో ఉన్నటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్నా, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో కానీ అభివృద్ధి పదంలో కానీ, లేదా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్నా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అప్పటికే
కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గుజరాత్ లో వారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి తనదంటూ ఒక డెవలప్‌మెంట్ మోడల్ ని చూపించినటువంటి ఒక ధీరోదాత్తుడు దార్శనికమైనటువంటి నాయకత్వం భారతదేశానికి రావాలని ఆ నాయకత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం జవసత్వాలు పుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో మేము జనసేన పార్టీ అనే జనసేన పార్టీ మా జనసేనాని మా నాయకుడు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాం తప్పితే మేమేం పొత్తు పెట్టుకోలేదు మేము ఎన్నికల్లో పాల్గొనలా అదే విధంగా 2019వ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో మేము సింగిల్ గానే పోటీ చేసాము ఏ పార్టీతోనూ పొత్తు లేదు మీరు ఉదయించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల తెలుగుదేశం జనసేన పొత్తేరున పెట్టుకుంటే స్థానిక పరిస్థితులు స్థా స్థానిక నాయకత్వం 2019లో కమ్యూనిస్టుల తప్ప నిర్ణయం తీసుకున్నారు మేడం వేణుగోపాల్ గారు వినండి ఒకసారి మన వెంకటేశ్వర గారు చెప్పిన విన్న తర్వాత మాట్లాడండి పొత్తు పెట్టుకున్నారు మర్చిపోయారు నేను చెప్తానండి ఒక పెద్ద గుర్తుంటది ఏంటండి చెప్పండి సార్ 2019లో మీరు ఎవరితో పొత్తు పెట్టుకోలేదా మేము ఎవరితో పొత్తు పెట్టుకోలేదే సింగిల్ గా పోటీ చేసిన జనసేన పార్టీ కమ్యూనిస్టులతో తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నారు ఉద్దేశించండి కమ్యూనిస్టులతో మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదనే భావన అది గమనించాలి మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదు కదండి మేము మామూలు మీరు బీటీ అంటమే కదా మీరు చెప్పినప్పుడు విన్నాం కదా మేము మీరు కూడా వినాలి కదా వేణుగోపాల్ గారు ముందు వినండి సార్ తర్వాత మీ క్వశ్చన్ రైజ్ చేయండి జనసేన పార్టీ ఏమైనా పొత్తులు పెట్టుకుందేమో కానీ అది స్థానిక నాయకత్వం దృష్ట్యా ఎందుచేతనంటే ఒక అధికార పార్టీ రాష్ట్రంలో అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి యథేచ్ఛగా ఒక నామినేట్ రాజ్యాంగం స్ఫూర్తిని పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా ఒక రాజ్యాంగ ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించేటువంటి పరిస్థితుల్లో స్థానికంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టుకునే కానీ అది అఫీషియల్ పొత్తు కాదు ఈ రోజున ఏ ఒక్క మీటింగ్లో జనసేన అని హాజరైనా మా నాయకుడు హాజరైనా అక్కడ ఉన్నటువంటి మా జన సైనికులందరూ కూడా కాబోయే సీఎం అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను కాబోయే సీఎం అని కాదు మీరు సీఎం చేసిన తర్వాత నన్ను మాట్లాడండి అని అంటున్నారంటే అది విస్పష్టంగా మేము భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు 2019 ఎన్నికల తర్వాత 2019లో కమ్యూనిస్టులతో మేము పొత్తు పెట్టుకుని పోటీ చేసాం కమ్యూనిస్టులతోనూ బహుజన సమాజ్ పార్టీతోనూ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలా అదేవిధంగా 2019 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేంద్రంలో ఒక జాతి పునర్నిర్మాణం కోసం ఒక జాతిని నిర్మించడం కోసం ఈ దేశాన్ని ఒక ప్రగతి పదంలో నడిపించేటువంటి నాయకత్వం అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం అందులో భాగంగానే తిరుపతి బై ఎలక్షన్లో మేము మద్దతు ఇచ్చాం అందులో భాగంగానే మేము పాల్గొనకపోయినప్పటికీ కూడా ఈ మధ్యన జరిగినటువంటి బద్వేలు ఉప ఎన్నికల్లో మేము పాల్గొనలేదు ప్రిన్సిపల్గా మేము చనిపోయినటువంటి వ్యక్తి భార్యకి టికెట్ ఇచ్చారు కాబట్టి మేము ప్రిన్సిపల్గా ఆ ఎన్నికలను మేము బహిష్కరించినప్పటికి కూడా మా క్యాడరు మా పొత్తు పార్టీ అయినటువంటి జనసేన పార్టీకి ఎంతో కొంత పనిచేసినటువంటి పరిస్థితి అది మేము నిర్విరుద్ధంగా మేము కాదనలేనటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ మేమేదో పెళ్ళైపోయింది లవ్ చేసుకున్నామని అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడటం అదేవిధంగా వైసీపీ పార్టీ మేము తెలుగుదేశం పార్టీకి బీటీమనో లేదా తెలుగుదేశాన్ని గెలిపించడాని కోసమే మేమున్నామనేటువంటి మాట ఏదైతే మాట్లాడుతున్నారో అది జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పునరేకీకరణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి క్యాస్ట్ పోలరైజేషన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి మారిన పరిస్థితుల దృష్ట్యా
ఈ రాష్ట్రానికి దశ దిశ దిక్చూచి ఒక జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఈ రెండు కూడా పొత్తు పెట్టుకుంటాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి ఒక అవినీతి మరకలు లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మేము ముందుంటామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఈ రోజున కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ ఒక్కొక్క వేదిక మీద కలిసి పంచుకుంటున్నామంటే ఒక దుర్మార్గమైనటువంటి ఒక దౌర్జన్యపరమైనటువంటి ఒక అవినీతి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో అందరిది ఒకే నినాదం. కామన్ గోల్ ఏంటంటే ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి నిరోధక పనులు, ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోవటానికి అన్ని పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలుగా ప్రశ్నించడం, ప్రతిపక్ష పార్టీలుగా నిలదీయటం, ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల తరఫున పోరాటం చేసేటువంటి బాధ్యత అన్ని పార్టీలకు ఏ విధంగా ఉంటుందో అందులో జనసేన పార్టీ ముందు ఉంటాం. ఈ మధ్యన మీరు చూశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఒక ఉద్యమాన్ని నడిపినటువంటి పార్టీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఒక డిజిటల్ క్యాంపెయిన్ పెడితే, అట్లాగే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి రోడ్లు, రోడ్ల మధ్యన గుంతలు కాదు గుంతల మధ్యనటువంటి రోడ్లు అనే కార్యక్రమంలో డిజిటల్ క్యాంపెయిన్ పెడితే భారతదేశంలోనే ట్విట్టర్ ట్రెండింగ్ లో అత్యంత ఆదరణ కలిగినటువంటి స్థానం సంపాదించినటువంటి సమస్యలుగా వీటిని గుర్తించడం జరిగింది. ఇవన్నీ వేణుగోపాల్ గారు, మేడం వేణుగోపాల్ గారు చెప్పండి, చివరిగా కంక్లూడ్ చేద్దాం. అయితే వెంకటేశ్వర గారు చెప్తున్నారు మేమైతే 2019లో ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, ముందు ముందు కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే ముందుకెళ్తామని చెప్తున్నారు. చివరిగా మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళు ఎవరికో ఒకరికి వల వేస్తా ఉంటారన్నమాట. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కమ్యూనిస్ట్ నుంచి జనసేన నుంచి అన్ని పార్టీలు ప్రేమించడం అయిపోయింది, వాళ్ళు ఎన్నికలు పోవడం జరిగింది అయిపోయింది. ఇది దానికన్నా తక్కువ తీసిపోయింది ఏమీ లేదు. జనసేన కూడా జనసేన 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం బీజేపీతో కలిసి ఉన్నింది. 2019 ఏమో కమ్యూనిస్ట్తో వెళ్ళిపోయింది, కమ్యూనిస్ట్తో ఎన్నికలకు పోయింది, బీఎస్పీతో పోయింది, మళ్ళీ వాళ్ళతో దాన్ని ఏమంటారు వేణుగోపాల్ గారు కలిసి వచ్చినా ఒడ్డుగా వచ్చినా కూడా మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. హలో ఏమండి వేణుగోపాల్ గారు, ఇప్పుడు వేణుగోపాల్ గారికి ఎందుకు మరి ఇంత బాధ, వైసీపీ వాళ్ళకి ఎందుకు అంత బాధ? అంత మాత్రం కలిసి రాని కాపురం అనే అంత బాధ అది ఎవరితో ఉన్నారో ఏంటిలో కానీ మనం తిప్పినటువంటి వ్యక్తులు మీరు, మీరు అట్లా మాట్లాడకూడదు. ఒక చర్చగా సంప్రదాయబద్ధంలో మనం నడుద్దాం. మేము పొత్తు అనేది విడిపోయినటువంటి కాపురం కాదు. ఆ పరిస్థితుల్లో మేము కమ్యూనిస్టులతోనూ బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. దరిమిలా మారిన పరిస్థితుల్లో మా రాజకీయ పందాన్ని మార్చి ఈ రాష్ట్రానికి ఒక నరేంద్ర మోడీ గారి యొక్క అండ దండ ఉన్నట్లయితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు కానీ ఈ రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కాదు ఆ వెంకటేశ్వర గారు అన్నది కూడా నేను దాన్ని తీవ్రం ఖండిస్తున్నాను. ఇప్పుడు వెంకటేశ్వర గారు లేకపోతే నేను కాదు, ఇది పొత్తు అనేది పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో మోడీ గారు ఎవరు చూసుకుంటారు. కానీ తీవ్రంగా ఖండిస్తున్నాను,
డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు వెంకటేశ్వరరావు గారికి, అలాగే వేణుగోపాల్ గారు, రమేష్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాల్టి పీపుల్ ఫోరం డిబేట్. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.